రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో నాటుసారా తయారీదారులు తయారు అవుతున్నారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు పలు నాటుసారా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. విశాఖ జిల్లా పాడేరు మండలం కాపురాయి గ్రామంలో పాడేరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ గ్రామ వాలంటీర్ మహిళా పోలీసుల సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 3600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ నాటుసారాని అరికట్టే క్రమంగా ఈ మధ్యకాలంలో మన 2వ తారీఖు నుంచి చట్టం కూడా మార్పు జరిగింది. ఈ నాటుసారా క్రయ విక్రయాలు చేసినా రవాణా చేసినా తయారు చేసినా వాళ్ళకి కఠినంగా చట్టం 8 సంవత్సరాల వరకు కూడా శిక్ష అర్హులుగా ప్రకటించడం జరిగింది చట్టం ప్రకారం. సో ఇక నుంచి మన గిరిజనులందరికీ ఇక్కడ తెలియవర్చిందంటే ఈ సారా విక్రయాలు కానీ తాగడం కానీ అలాగే మరియు రవాణా చేయడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్యాంపుల ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుందండి. స్టేషన్ బెయిల్స్ లేవండి, స్టేషన్ బెయిల్స్ లేవు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇప్పుడు ఇవన్నీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు మనం హాజరుపరుస్తాము. అక్కడి నుంచి జడ్జి గారు రిమాండ్ ఇస్తున్నారు. రిమాండ్కి ఇస్తే 14 రోజుల వరకు మినిమం రిమాండ్ ఇస్తారు. ఆ తర్వాత కోర్టు పరిధిలో ఉంటుంది అంతా. మొబైల్ పార్టీ పాడేరు అలాగే మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ సిబ్బందితో కలిపి లోకల్లో మన జీ ముంచింగుపుట్టు పంచాయతీ పాడేరు మండలంలో కౌరయ్య అనే గ్రామం దగ్గర మేము దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో భాగంగా మనం ఒక 3600 సారాకి తయారు చేస్తున్న పులుపుల్ని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు నిన్న కూడా మనము ఒక 6 ముద్దాయిల్ని సారా రవాణా చేస్తున్న వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని వాళ్ళని మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగిందండి. అలాగే నిన్న 3600 పులుపులు ధ్వంసం చేసిన దాంట్లో మన మహిళా పోలీసు అలాగే వాలంటీర్లు కూడా మంచి సహాయ సహకారాలు కూడా అందించారు. దాని నిమిత్తం అందులో ఎవరెవరైతే వంటలు చేస్తారో వాళ్ళని కూడా మనం దర్యాప్తు చేస్తాం. దర్యాప్తు చేసి ఈ నల్ల బెల్లం ఎక్కడి నుంచి వచ్చి అమోనియా ఎవరు ఇచ్చారు ఇవన్నీ కూడా మనం దర్యాప్తు చేసి అందులో కూడా ఎవరైతే ఉన్నారో వర్తకులు వాళ్ళని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది త్వరలోని అని తెలియజేస్తున్నాం.